మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనోహరి ఎవరో అని తలుపు దగ్గరికి పోయి తొంగి చూస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఫోన్ కాల్ రావటంతో ఫోన్ మాట్లాడుకుంటూ చూడకుండానే వెళ్ళిపోతుంది నాన్న ఈవిడ్ని ఎప్పుడూ మన ఊర్లో చూడలేదే నాన్న ఎవరివిడా అని అంటే ఏమోనమ్మ ఎవరింటికి వచ్చిందో ఎవరిని చూడడానికి వచ్చిందో అని రామూర్తి అంటాడు సరే నాన్న ఈవిడికి బాగైన తర్వాతే మనం పంపిద్దాము నిదానంగా అని బాగా చెప్తుంది అలాగేనని రామూర్తి అంటాడు అప్పుడే రాతో రామూర్తి గారు రామూర్తి గారు మీరు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేసానని రాథోర్ చెప్పటంతో పదండి వెళ్దాం అని రామ్మూర్తి అంటాడు తరువాత అమర్ జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే సౌరవ్ వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు కార్ని వెనక్కి పోనివ్వు అని సౌరవ్ చెప్పడంతో వెంటనే అమర్ దగ్గరికి వచ్చి కార్ని ఆపేస్తారు సార్ ఈ ఫోటోలో ఉన్నవి మీరు ఎక్కడైనా చూసారా అని సౌరవ్ ప్రశ్నిస్తూ ఉంటాడు అయితే మొబైల్లో ఉన్న ఫోటో ఇంకా చూపించకుండానే అడుగుతూ ఉంటాడు అప్పుడే అమర్ సౌరవ్ ఉన్నట్లుండి ముఖాలని తేడిపారా చూసుకుంటారు సార్ మీరు అని సౌరవ్ అంటే అవును ఆ రోజు పెళ్లిలో నన్ను కలుసుకున్నారు కదా అని అమర్ అంటాడు సార్ మీ పెళ్ళి ఎలా అయింది బాగుందా బాగున్నారా అని అంటే బాగున్నానులే అని అమర్ అంటాడు సరే కానీ మిమ్మల్ని పెళ్ళికి ఎవరు పిలిచారు పెళ్ళికి వచ్చారు కదా అని అమర్ అంటే మమ్మల్ని ఎవరు పిలవలేదు సార్ ఒక వ్యక్తిని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాము అని అంటే తప్పిపోయారా అని అమర్ అంటాడు తప్పిపోయేంత అమాయకురాలు కాదు సార్ రక్తం తాగే రక్తం పిశాచి అది అని సౌరవ్ అంటాడు ఆమె చూపు పడితే పచ్చని కట్టైనా పచ్చని సంసారం అయినా నాశనం అయిపోవాల్సిందే మాడి మసైపోవాల్సిందే అది కదర్నాక్ లేడీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆవిడ గురించి విన్నా కూడా వాళ్ళ కాపురం నాశనం అయిపోతుందని సౌరవ్ చాలా కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటాడు అయితే పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అమర్ అంటాడు వద్దు సార్ ఇది మేమే పరిష్కరించుకోవాలి మేమే పట్టుకోవాలి అని సౌరవ్ చెప్తాడు సరే అయితే అని అమర్ ఫోటో చూడకుండానే అక్కడి నుంచి మళ్ళీ జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనే ఫోటో చూపించి అడుగుదాం అనుకునే లోపలే వెళ్ళిపోయాడే నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయిందే పద మనోహరి ఎక్కడ ఉందో ఇంటింటికి వెళ్ళి వెతుకుదాం అని సౌరవ్ తన మనుషులతో అంటాడు ఆరు మనోహర్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్టే గారు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి బాలిక బాలిక కాసేపట్లో సభ ప్రారంభం అవుతుంది యమధర్మరాజుల వారు మనల్ని లోపలికి పిలుస్తారు అని గుప్తా గారు సంతోషంగా చెప్తూ ఉంటే ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి బాలిక ఆ కన్నీళ్లు చూడకూడనివి ఏవైనా చూసితివా ఆ పేటికను నువ్వు తెరిచి చూచితివా అని గుప్తా గారు డౌటు వచ్చి అడుగుతూ ఉంటారు అబే అదేమీ లేదు గుప్తా గారు అని ఆరు అంటోంది చేయకూడని వారు చేయకూడని పనులు గుర్తుకు వస్తే ఇలా కంటతడి పెడుతున్నాను అంతేనని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఏముండా అంటూ యమధర్మరాజుల వారు అక్కడికి రావడంతో నమస్కారం అని ఇద్దరు చెప్తూ ఉంటారు గుప్తా నేను నిన్ను క్షమించి తిని ఆ బాలికను తీసుకొని లోపలికి రమ్ము అని యమధర్మరాజుల వారు చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆగండి రాజుగారు మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి రెండు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని ఆరు అంటోంది ఈ బాలిక మాట తీరు అన్నీ కూడా మారిపోయాయి మళ్ళీ ఏం కోరిక కోరునో అని గుప్తా గారు మనసులో టెన్షన్ పడుతూ ఉంటారు యమధర్మరాజా మీరు అవకాశం ఇవ్వకండి లోపలికి వెళ్దాం పదండి అని గుప్తాగారు అంటారు లేదు గుప్తాగారు ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత తిరిగి నేను బయటికి రాలేనని తెలుసు కదా అటువంటిది నేను లోపలికి ఎలా వస్తాను అని ఆరు అంటోంది నాది ఒక చిన్న కోరిక ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరిక తీరుస్తారు కదా అటువంటిది నా కోరికని మీరు తీర్చలేరా రాజుగారు అని ఆరు ప్రశ్నిస్తుంది వద్దు యమధర్మరాజా మీరు అంగీకరించకండి అని గుప్తాగారు అంటే ఇటువంటి సాధ్విం అని ఒక్క కోరిక కోరితే నేను తీర్చలేకపోతే ఇక ఈ యముడిలో ధర్మము యచ నుండు గుప్తా అని వారు చెప్తారు బాలిక కోరుకొనుము నీకు ఒక ప్రాణం తప్ప ఏమి కావలేనో కోరుకొనుము అని రాజుగారు చెప్పటంతో ఏ అయితే చెప్పకూడదు అదే చెప్పేస్తేరు కదా ఇంకేమున్నది ఈ బాలిక విన్యాసములు చూడుము అని గుప్తాగారు తనలో తాను అనుకుంటూ ఉంటారు నీ కోరిక చెప్పము బాలిక అనే నేను భూలోకంలో చేయవలసిన పని మిగిలిపోయి ఉన్నది మీరు నాకు సూర్యాస్తమయం వరకు సమయం ఇచ్చినచో నేను ఆ పనిని పూర్తి చేసుకుని తప్పకుండా వచ్చేదను అని అంటే ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చిన ఎడల మళ్ళీ తిరిగిపోవుట అసాధ్యము అని రాజుగారు చెప్తారు అదేంటి రాజుగారు మీరు అలా మాట్లాడుతున్నారు మీరు తలుచుకుంటే ఇది చిటికలో పని పాసం వేసి తీసుకున్న ప్రాణాలను కూడా మీరు ఎన్నిసార్లు ఇచ్చారు సతీ సావిత్రి భర్త ప్రాణాలను కూడా మీరు తిరిగి ఇచ్చేశారు కదా మరి ఇంత చిన్న పనిని మీరు అసాధ్యమని ఎందుకు అంటున్నారు నా కోరిక తీర్చలేరా రాజుగారు అని అరు ఆండంతో వద్దు ప్రభు మీరు ఆ కోరిక తీర్చకండి అని గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు నువ్వు ఆగం గుప్తా సరే బాలిక నీకు ఒక్కరోజు గడువు ఇస్తున్నాను అంటే సూర్యాస్తమయం లోపల నువ్వు పని పూర్తి చేసుకొని తిరిగి రావాలి గుప్తా నువ్వు కూడా ఆ బాలికతో వెళ్ళుము ఆ బాలికని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీదియే అని రాజుగారు చెప్పటంతో వద్దు మహాప్రభు నేను ఈ బాలికతో వెళ్ళలేను ఒక్కసారి తీసుకురావటానికే నాకు చాలా కష్టమైందని గారు అంటారు ఇది మా ఆజ్ఞ మీరు ఒక్కరోజు అంటే సూర్యాస్తమయం లోపల తిరిగి రాకపోతే నేనే మీ లోకంనకు వచ్చేదను అని ఏముండా అని యముడు మాయమైపోతాడు అప్పుడు మీరు కూడా భూలోకానికి వచ్చి ఇరికెదరు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు ఇక కిందికి వెళ్దామా అని అరు సైగ చేస్తూ కామెడీగా చెప్తూ ఉంటుంది అప్పుడే గారు ధూంతక అని అరుని తీసుకొని కిందికి వచ్చేస్తూ ఉంటాడు ఆడుకొని ఇంటికి వచ్చిన పిల్లలు అంజు ఎవరో ఆంటీ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారంట గట్టిగా అరవకూడదని తాతయ్య చెప్పారు అని పాప అనడంతో అలాగేనని అంజు కూడా చెప్తుంది అప్పుడే పిల్లలు అంటూ మనోహరి అక్కడికి వస్తుంది అమర్ రాగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం మీరు కూడా సరే వెళ్ళిపోదామని చెప్పండి అని మనోహరి అంటే ఎందుకంటే ఇక్కడ బాగానే ఉంది కదా హాలిడేస్ అంతా కూడా ఇక్కడే ఉందాం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని పిల్లలు అంటారు నేను అంత కష్టపడి వీళ్ళని నా వైపుకు తిప్పుకుంటే ఇప్పుడు రానని చెప్తున్నారేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఏంటి పిల్లలు అలా మాట్లాడుతున్నారు అంటే మీరు మిస్సమ్మ మాయలో పడిపోయినట్లే అసలు మిస్సమ్మ ప్లాన్ ఇదంతా తెలుసా అసలు ఇక్కడికి మీరు రానని చెప్పారు అటువంటిది ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడే ఉండిపోయేలా చేసిందంటే మీరు మిస్సమ్మ ప్లాన్లో ప్లాన్ లో పడిపోయినట్లే మిస్సమ్మ చాలా తెలివిగా ఇలా ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడే ఉండిపోయేలా చేసిందని మనోహరి మాటలు చెప్పటంతో అవును మిస్సమ్మ దగ్గర ఇంకోసారి మోసపోకుండా ఉందాం అంజు అని అమ్ము అంటుంది అయితే అమర్ రాగానే నేను ఇంటికి వెళ్ళిపోదాం అంటే మీరు కూడా వస్తామని చెప్పండి అని మనోహరి అనడంతో అలాగే అంటే అలాగే వెళ్ళిపోదాం మేము కూడా వెళ్దామనే చెప్తాను కానీ పిల్లలు చెప్తారు జాగింగ్ నుంచి ఇంటికి వచ్చిన అమర్ తెల్ల పట్టుకొని కూర్చొని ఉంటాడు ఏంటి బాబు అలా ఉన్నారు ముఖం అంతా పీక్కుపోయి ఉంది అని రామూర్తి అంటూ ఉంటే కొంచెం హెడేక్గా ఉందని అమర్ అంటాడు ఎందుకు ఉండడు రాత్రంతా కూడా పాలు ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేస్తే ఇలాగే ఉంటుందని అంటుంది దాంతో రాతో నవ్వుతూ ఉంటాడు మీరు మిసమ్మ మాటల్ని అసలు పట్టించుకోకండి ఒక్కోసారి మైండ్ సరిగ్గా పనిచేయదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుందని అమర్ అంటాడు ఏంటి నాకు మైండ్ పనిచేయదా రాత్రి ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టారో తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారు అని బాగి అంటుంది బాబు రాత్రి అంతా నిద్ర లేకపోవటం వల్ల మీకు తలనొప్పి వచ్చినట్లుంది అని రామూర్తి అంటే అప్పుడు మనోహరి నాన్నగారు మీరు అనుకునేటట్లు రాత్రి నిద్ర పట్టకపోవటం కాదు అక్కడ ఏమీ లేదు ఇక్కడ కొత్త ప్రదేశం కదా అందుకే నిద్ర పట్టలేదు అది అర్థం చేసుకోండి అని మనోహరి చెప్తుంది అంటే రాత్రి ఏమీ జరగలేదన్నట్లుగా మనోహరి మాట్లాడుతూ ఉంటుంది అమర్ నాతో ట్యాబ్లెట్ ఇస్తాను తగ్గిపోతుంది అని మనోహరి అంటే ఏంటి బాబు తలనొప్పి కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటారా అని రామూర్తి అంటే ఏ మీ ఊర్లో వేసుకోరా అని మనోహరి అంటుంది తలనొప్పికి ట్యాబ్లెట్లు వేసుకోరు అని అంటే ఇంకేం చేస్తారని అమర్ అంటాడు అప్పుడే రామ్మూర్తి రాథోడ్ అని పిలవగానే అప్పుడు రాతోడు రెండు గిన్నెలని పట్టుకొని అక్కడికి వస్తారు సున్ను పిండి పెట్టుకొని తలకి కుంకుడుకాయల స్నానం చేస్తే అది కూడా తలని నూనెతో మర్దన చేసి చేస్తే ఈ తలనొప్పి ఏంటి పోయిన జన్మ తలనొప్పి కూడా ఇట్టే ఎగిరిపోతుంది అని రామ్మూర్తి అంటాడు అవన్నీ నాకు వద్దని అమర్ అంటాడు అవును వద్దు అలాగే చెప్పు అమర్ అని మనోహరి అంటుంది అమ్మ బాగి నువ్వైనా చెప్పు అని రామ్మూర్తి అంటే మీ పిచ్చి కానీ నేను చెప్తే అసలు వద్దంటారు నాన్న ఆయన అని బాగి అంటుంది బాబు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అయినా ఇలా చేస్తే త్వరగా తగ్గిపోతుంది బాబు మీ ఇష్టం అని రామ్మూర్తి ఆండంతో సరే అలాగే కానివ్వండి అని అమర్ అంటాడు బాగీ రామ్మ రा, రా అని రామూర్తి అంటుంటే రామేశమ్మ రా రा, అని రాతోడు కూడా పిలుస్తూ ఉంటాడు అబ్బా నేను నా, వద్దు నాన్న అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు తన్నెందుకు పిలుస్తున్నారు అని బయటికి వచ్చిన అమర్ అంటాడు ఎందుకంటే భర్త తల్ని మర్దన చేయాల్సింది భార్యనే కదా అని రామూర్తి అంటే అయితే నాకు ఏ మర్దనాలు వద్దు ఏ స్నానాలు వద్దు అని అమర్ అంటాడు బాబు ఒక్కసారి నా కూతురుతో మర్దన చేయించుకొని స్నానం చేయించుకోండి మీరు జన్మలో మర్చిపోలేరు అని రామ్మూర్తి అంటే నాకు వద్దు కాక వద్దు అని అమర్ గట్టిగా చెప్పేస్తాడు అప్పుడు రామ్మూర్తి అబ్బా గుండె నొప్పి అని మెల్లగా నాటకం మారుతూ ఉంటాడు అప్పుడు రాతోడు అరే భలే చేస్తున్నాడు ఈయన అని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు సరేనని వెంటనే అమర్ టవల్ కట్టుకొని అక్కడికి వచ్చి నిల్చొని ఉంటాడు అమ్మ బాగి కానివ్వమ్మ కానివ్వని రామూర్తి ఆయిల్ డబ్బాని బాగి చేతిలో పెట్టేసి లోపలికి వెళ్తాడు మిస్ అమ్మ మీ నాన్న నీ గురించి ఒక రేంజ్లో చెప్తే నువ్వేంటి టచ్ చేసి చేయకుండా అలా చేస్తున్నావు త్వరగా చేయించు మా సార్ ఎక్కువసేపు కూర్చోలేరు అని అంటే అయితే నువ్వే వచ్చి చేయించుకో రాతో చేయించుకో అని బాగి కోపడుతూ ఉంటుంది మనోహరి దూరం నుంచి చూడలేక చూస్తూ ఉంటుంది సరే మిస్ అమ్మ నీ ఇష్టం నిదానంగానే చేయించు అని రాతోడు కూడా మెల్లగా అక్కడి నుంచి జారుకొంటాడు ఇక బాగి అలా నూనె చాలా ఎక్కువగా వేయటంతో అదంతా ముఖం మీదకి వస్తోందని తుడుస్తూ అమరికి చాలా దగ్గరగా వస్తూ ఉంటుంది బాగి అలా మర్దన చేస్తూ ఉంటే అమర్ కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు